ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 18వ సోమవారము. ఈ ప్రజల బాగోగులను పరామర్శింపవలసిన బాధ్యతను నేనొక్కడినే భరింపజాలను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనము నుండి 15వ వచనం వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనము నుండి 15వ వచనం వరకు. ఇజ్రాయేలీయులతో పయనించు అన్యదేశీయులకు మాంసముపై కోరిక పుట్టెను. ఇజ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకిక మాంసము దొరకదు గదా అని నిష్ఠూరోక్తులు ఆడసాగిరి. మనము ఐగుప్తున నుండగా అక్కడ చేపలు ఉచితముగానే లభించడివి. అచట మనము కడుపారా తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. ఈ ఎడారిలో ఏమీ దొరకక తల్లడిల్లిపోవుచున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒకటి తప్ప ఇంకేమి దొరకదు కదా అని గొనుగుకొనిరి. మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెడిది, తెల్లని పసుపు వన్నె కలది. ప్రజలు బయటికి వెళ్ళి దానిని ప్రోగు చేసుకొని వచ్చి తిరుగుటను రోకటను పిండి చేసేడివారు. ఆ పిండిని పెనము మీద కాల్చి రొట్టెలు చేసుకొనేవారు. అవి ఒలీవు నూనెతో చేసిన రొట్టెల వలె రుచిగా నుండెడివి. రాత్రివేళ శిబిరమున మంచు కురిసినప్పుడు మన్నా కూడా కురిసేడిది. ప్రజలు వారి వారి గుడారముల ముందట నిలుచుండి నిష్ఠూరోక్తులు ఆడుచుండగా మోషే వినెను. ప్రభువు వారి మీద మండిపడుటను చూచి మోషే భయపడెను. అతడు యావేతో, ప్రభు, నీ సేవకుని ఇంతగా బాధ పెట్టనేలా? నేను నీ అనుగ్రహమున కేల నోచుకోనైతిని? ఈ ప్రజలను పరామర్శించు బాధ్యతను నా నెత్తిన పెట్టనేలా? నేను వీరిని కంటినా ఏమి? నేను దాదీ వలే వీరిని నా రొమ్ముపై మోసుకొని పోయి నీవు పితరులకు వాగ్దానం చేసిన గడ్డకు చేర్చవలనని నిర్బంధము చేసేదవేలా? వీరు గంపెడాశతో మాకు మాంసము ఇప్పింపుము, కడుపారా తినదము అని నన్ను విసిగించుచున్నారు. ఇందరికి వలసినంత మాంసమును నేనెక్కడ నుండి కొనిరాగలను? ఈ ప్రజల బాగోగులను పరామర్శింపవలసిన బాధ్యతను నేనొక్కడనే భరింపజాలను. అది నా తలకు మించిన పని. నీవు నా ఎడల ఇంత క్రూరముగా ప్రవర్తించుట కంటే నా మీద కరుణ కలిగి నన్ను చంపివేయుట మేలు. అప్పుడు నేను ఈ ఎక్కట్లను కన్నులారా చూడకుందును కదా అని మొరపెట్టెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మన బలమైన ప్రభువు పేర ఆనందనాదము చేయుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనము వరకు. యేసు ఈ వార్త విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరసు తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సమూహమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వానిని ఇచ్చటకు తీసుకుని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్ల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఆకాశము వైపు చూచి వానిని ఆశీర్వదించి
త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వానిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరు భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు భుజించి సంతృప్తి చెందిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.